యాపిల్ తినడానికి ముందు విత్తనాలు తొలగించుకోవాలి. పిల్లలకు మొత్తం యాపిల్ ఇవ్వకూడదు, ఇచ్చే ముందు విత్తనాలు తొలగించాలి. ఇంకేమైనా అనుమానాలు ఉంటే గూగుల్లో వెతికి చూడండి. విత్తనాలు దెబ్బతిన్నప్పుడు, నమిలినప్పుడు లేదా జీర్ణమైనప్పుడు ఆ విత్తన గింజలో ఉండే అమిగ్డాలిస్ మొక్కల సమ్మేళనం హైడ్రోజన్ సైనైడ్గా క్షీణిస్తుందని, ఇది అత్యంత విషపూరితమైన మరియు ప్రాణాంతకమైనదని ఒక శాస్త్రవేత్త వెల్లడించారు. తాజాగా ఆస్ట్రేలియాలో ఇటీవల ఓ హత్య జరిగింది. ఒక భారతీయ మహిళ తన భర్తకు యాపిల్లోని గింజలను పిండి చేసి అతనికి పెట్టింది. అయితే ఆమె ప్రేమికుడు దోషులుగా నిర్ధారించి 25 సంవత్సరాల జైలు శిక్ష విధించారు. యాపిల్ విత్తనాల్లో సైనైడ్ ఉంటుందని అప్పటి వరకు ఎవరికీ తెలియదు. దీనిపై ఓ శాస్త్రవేత్త పరిశోధించగా యాపిల్ విత్తనాలలో సైనైడ్ ఉందని తెలిసింది. కొన్ని కీటకాలు యాపిల్ పంటను కొట్టకపోవడానికి ఇది కూడా ముఖ్య కారణం. అందుకే ఎవరూ యాపిల్ విత్తనాలు తినవద్దు.